Hello friends, welcome back to my channel. Andarki namaskaram andi. Ee roju nenu Saakshi funday adivaram pustakamlo vachina Padasodhana 745 telugu puzzle loni prashnalaku samadhanalu purinchabothunnanu. Munduga addamloni modati prashna chuddamu. Deenni hastabhushanam annaru peddalu. Pustakam నిలువు మొదటి ప్రశ్న తోక పుచ్చము రెండు నిలువు భోజన పాత్ర కంచము మూడు అడ్డము బంగారం కుందనం ఐదు అడ్డము చతుర్ముఖ పారాయణం అని దీనికి సరదా పేరు పేక మూడు నిలువు మల్లెపువ్వు కుందము ఏడు అడ్డము అందం చక్కదనం చక్కదనం ఎనిమిది అడ్డము దయా కరుణ కరుణ నాలుగు నిలువు అటు ఇటు ఎవరూ లేని వసునందన వెనుదిరిగింది వసునందన అనే పదంలో అటు ఇటు రెండు అక్షరాలు తీసేయాలి వా నా తీసేస్తే సునంద వస్తుంది అది వెనుదిరిగింది అన్నాడు అంటే కింద నుండి పైకి రాయాలి సునంద సునంద ఐదు నిలువు నామధేయం పేరు తొమ్మిది అడ్డం సంతోషం ముదము ముదము ఆరు నిలువు కంకణము మొదలు కొద్దిగా విరిగింది అంటే కంకణము అనే పదంలో ఫస్ట్ లెటర్ తీసేస్తే కణము పది నిలువు వ్యాపారంలో మధ్యవర్తి దళారి పదకొండు అడ్డము ఎడతగని వాన ముసురు పదమూడు అడ్డము ఐస్తో పాటు కలిసి పిల్లలకి సంతోషాన్ని ఇచ్చేది క్రీమ్ ఐస్ క్రీమ్ అంటాం కదా క్రీమ్ పద్నాలుగు అడ్డము మేఘం అటు నుంచి మబ్బు ఇటు నుంచి అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి మబ్బు పన్నెండు నిలువు పాతకాలపు గ్రైండర్ రుబ్బురోలు పదిహేను నిలువు హతం హత్య పదిహేను అడ్డము లేడీ హరిణం పదిహేడు అడ్డము రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న చక్రవర్తి నీరో చక్రవర్తి నీరో పదహారు నిలువు ఆడవాళ్ళ నడుముకి అలంకారం వ్యతిరేక దిశలో వడ్డానం వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుండి పైకి రాయాలి వడ్డానం పదిహేడు నిలువు పక్షి పక్షి అంటే నీడజం నీడజం పద్దెనిమిది నిలువు ఆవు లేక గేదె పిల్ల దూడ పద్దెనిమిది నిలువు దూడ పంతొమ్మిది నిలువు దొసగు దొసగు అంటే తప్పు తప్పు పద్దెనిమిది అడ్డము రాయబారి దూత
ఇరవై అడ్డము మర్రి చెట్టుకు దిగేవి ఊడలు. ఇరవై మూడు నిలువు ఒకనాటి కవితోద్యమం అడాడా ఇది తెలీదా. కవితోద్యమం కవిత్వోద్యమం ఒకనాటి కవిత్వోద్యమం అడాడా ఇది తెలీదా అన్నాడు. అంటే డాడాయిజము డాడాయిజం కవిత్వోద్యమం అడాడా ఇది తెలీదా అన్నాడు. అంటే డాడాయిజము. ఇరవై నాలుగు నిలువు చిన్న ముళ్ళుపై గిరగిరా తిరిగేది బొంగరం. బొంగరం. ఇరవై ఒకటి అడ్డము ఒక చర్మ వాద్యం చాటింపుకు వాడుతారు డప్పు. ఇరవై రెండు అడ్డము పరికిణి పావడా. ఇరవై ఐదు అడ్డము సోడాబుడ్డికి అటు ఇటు ఖాళీ అదో దర్జా. సోడాబుడ్డి అనే పదంలో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం తీసేస్తే డాబు అని వస్తుంది. ఇరవై ఐదు డాబు. ఇరవై ఆరు అడ్డము నాటి నటుడు జగ్గయ్య ఇంటి పేరు కొంగర. ఇరవై ఏడు అడ్డము మధుపానం చేసేది తుమ్మెదకు ఇంకొక పేరు మధుపాయి. ఇరవై తొమ్మిది అడ్డము పెద్ద పట్టణము నగరం. ఇరవై ఆరు నిలువు జపాన్ అదృష్ట పక్షి కొంగ. ఇరవై ఏడు నిలువు చిన్నప్పుడు ఓ నా డాష్ అని తెలుగు అక్షరాలు దిద్దుకున్నాం. ఓనమాలు ఓనామహ ఇక్కడ మహ ఓనామహ. ఇరవై ఎనిమిది నిలువు నది అంటే ధుని. ముప్పై ఒకటి అడ్డము కహానీలో కా మిస్ అయితే ఆపదే. కహాని అనే పదంలో కా తీసేస్తే హాని అంటే ఆపద. ఇరవై తొమ్మిది నిలువు ఒక మహారాజును గుర్తు చేసే తెలుగు సంవత్సరం నల మహారాజు. ముప్పై నిలువు పొట్ట కోసం జంతువులు చేసేది వేట. ముప్పై రెండు అడ్డము క్లీన్ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల. ముప్పై మూడు అడ్డము రాజ్యానికి రక్షణ వలయము కోట. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్. ఈ సాక్షి పదశోధనలోని ప్రశ్నలకు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.